గడ్డం పెరుగుతుంది వయసు, గడ్డం మీసం పెరిగింది కానీ వయసు ఏమో తగ్గుతున్నట్టుగా కనిపిస్తున్నారు. బాగుందా? ఎట్లా ఉంటే చాలా హ్యాండ్సమ్ గా, చాలా బాగున్నారు సార్. మంచి వేషం వయసు, మంచి క్యారెక్టర్ కోసం రెడీ అవుతున్నారా? చూడు మరి దీంట్లో, ఇది వచ్చిన తర్వాత ఈ ఎవరన్నా చూసి అమ్మో ఇంత అందంగా ఉన్నాడు, గడ్డ వదిలి పెట్టి ఆధ్యాత్మికంగా చాలా బాగుంటుంది అని కాషాయ వస్త్రాలు అవి కట్టించి చేసిన ఆశ్చర్యపడక్కల. ఐఎమ్ రెడీ. మీరు వేసిన పాత్రలు కూడా మీ సినిమాలకి దగ్గరగానే వచ్చాయి తప్ప, ఇప్పుడు ఒక మాఫియా డాన్ పాత్ర కానీ అటువంటి క్యారెక్టర్స్ మీకు వచ్చిన సందర్భాలు లేవు కదా? లేవు. వెజిటేరియన్ హోటల్కి వెళ్ళి లోపలికి చికెన్ బిర్యానీ ఎవడతాడు మా వెజిటేరియన్ వాళ్ళు లెక్క వేస్తారు అందరూ. అంత అయిపోయింది వెజిటేరియన్ పరిధి దాటాలనే ఆలోచన లేదు నాకే. అసలు ఇదేం పెద్ద, నేను ఒక గొప్పగా ఒక నటుడిని కానీ నటిస్తే నటించేస్తున్నానని కానీ ఏనాడు అనుకోలేదు. కమలహాసన్ గారు చెప్పినట్టు ఇట్స్ ఎ పెయిడ్ హాలిడే అని చెప్పాడు నాకు. ఇది యాక్టింగ్ చాలా చోట్ల కోట్ చేస్తాయి ఓడు, మీరు కంటిన్యూ చేయండి సార్, శుభ సంకల్పం తర్వాత ఆపద్దు, మీరు కంటిన్యూ ఆన్ యాక్టింగ్, ఇది ఎ పెయిడ్ హాలిడే ఫర్ యూ బికాజ్ యూఆర్ ఎ లెజెండ్, దే టేక్ కేర్, లాట్ ఆఫ్ కేర్ ఫర్ యూ, దే నైస్లీ టేక్ యూ, పుట్ యూ సమ్వేర్, రెస్పెక్ట్ యూ, పే యూ. మన హాలిడేకి మనం ఖర్చు పెట్టుకోవాలి కదా, పెయిడ్ హాలిడే అన్నాడు ఆ మాట, మంచి మాట కదా. ఇప్పటికీ టైమ్లెస్ క్లాసిక్స్ అవి, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్. ఏ సినిమా మీది వచ్చినా కూడా ఛానల్ తిప్పలేం. మీకేమనిపిస్తుంటుంది సార్ మీ మీ జీవితాన్ని వెనక్కి ఒక్కసారి తిరిగి చూసుకుంటే? ఇప్పుడు నేను కూడా ఇంత మంచి పనులు చేశానా అనిపిస్తుంది ఒక్కడిని. అంటే ఒక ఈ మీడియాని పట్టుకుని దుర్వినియోగం చేసుకోకుండా నేను, అది ఎవరితో చెప్పుకునే విషయం కాదు, అది పెద్ద గొప్ప విషయమూ కాదు, నా పని నేను చేసుకుంటూ నా కర్తవ్యం ఏమిటో నేను చేస్తూ ఇది చాలా పెద్ద గొప్ప పని చేశానని ఎవరితో చెప్తాం మనం? చెప్పుకోకూడదు కూడా. అది మాత్రం చాలా నాకు ఆనందం కలుగుతుంది. కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు మా గర్వంగా కూడా ఉంటుంది, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై, అది అచీవ్మెంట్ అని అన్ను కానీ ఇట్స్ నాట్ మై అచీవ్మెంట్, ఇట్ ఐ డన్ మై డ్యూటీ రాదర్. నా కర్తవ్యాన్ని, నా చేతికి ఆయు ఇచ్చిన ఆయుధాన్ని ఒక కత్తిస్తే గొంతులు నరకలా నేను. కావాల్సిన వెజిటబుల్స్, కావాల్సినవి ఏదైతే అవసరం వస్తుందో వాటికే ఉపయోగించుకున్నాను, కానీ దాన్ని ఏనాడు దుర్వినియోగం చేయలేదనే మాత్రం గుండె మీద చేసి చెప్పగలను. ఏ అంశం మిమ్మల్ని అంత పులకింపజేస్తున్నది, కళాత్మకత అంటారా లేకపోతే సామాజిక బాధ్యత అంటారా లేక వాట్ ఇస్ ఇట్ దట్ మూవ్స్ యూ? నేను యాక్చువల్గా ఇది నా బాధ్యత, ఇది చెయ్యాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు స్టార్ట్ కాలా, ఎక్సెప్టింగ్ వెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ శంకరాభరణం, అప్పుడు మాత్రం మన మ్యూజిక్ని ఈ తరం వాళ్ళకి మ్యూజిక్ మీద ఒక మంచి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాను ఆ కథను రాసుకోవటం కానీ అది కానీ. మిగతా ఇప్పుడు ఏ సినిమా తీసినా ఏదో మనం ఒక పాయింట్ని ఉద్ధరించాలి, ఈ పాయింట్ని మనం యూ హ్యావ్ టు డ్రైవ్ హోమ్ దిస్ పాయింట్ అని ఏనాడు చేయలేదు. కానీ ఆన్ ద కాంట్రరీ సార్, మీ సినిమాల్లో కథాంశాలు ఇప్పుడు స్వాతిముత్యం కావచ్చు, సప్తపది కావచ్చు, ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ మీరే చూపించారు. అవును, దేర్ ఇస్ యాక్చువల్లీ ప్రోగ్రెసివ్నెస్. అంటే అప్పటి కాలంలో కూడా అందులో మీరు ట్రెడిషనల్ సెటప్లో ఇవి చూపిస్తే అది ఇంకా పరిధి దాటి వెళ్ళినట్టు కనిపిస్తుంది కొట్టొచ్చినట్టు. అలాగే స్వాతిముత్యంలో విడోరీ మ్యారేజ్ చూపించారు, కాలం మారింది, కాలం మారింది. అండ్ అలాగే ఇంకా ఒకటి కాదు, శంకరాభరణం మొదలుకుంటే కూడా అవును స్త్రీ పురుష బంధాలు ఇలా కూడా ఉంటాయని ఒక ఈ కాంట్రాస్ట్ అంటే ఎలా, ఒకటి సంప్రదాయ విలువలు సంప్రదాయాలకి ఆ రోజుల్లో కూడా అంత కామన్ గా జరిగిన విషయాలు కావు 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 అవి యాక్చువల్గా కొంచెం అహెడ్ ఆఫ్ ది టైమ్స్, అది కొంచెం సంచలనాత్మకం అని అట్లాంటి పేర్లు కొన్ని పెడతాం కదా, అట్లాంటిదే యాక్చువల్గా. ఒక నిష్ఠాగరిష్ఠుడైన ఒక బ్రాహ్మణుడు అయి ఉండి వారికంటూ ఏవో కొన్ని అపవాదులు అనండి లేదు ఆచారాలు అనండి కానివ్వండి కొన్ని నిర్దేశించబడినప్పుడు ఒక తులసి లాంటి క్యారెక్టర్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఏ విధమైనటువంటి అల్టీరియర్ మోటివ్ లేకుండా ఆయన విడోయర్ అయ్యండి, ఆ కులానికి అసలు అట్ట ఉపయోగపడటానికి అనుకూలమైనటువంటి ఒక వస్తువుని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నప్పటికి కూడా అతను చూసే దృక్పథం కానీ అతనికి అతని యొక్క ఇది కానీ అమ్మాయి మీద అవన్నీ నిజానికి చాలా కాలానికి వ్యతిరేకంగా చేసినవి, చాలా విమర్శకి తాగున్నటువంటివి, భయపడి చేయలేదు, చేస్తే హాఫ్ హార్టెడ్గా ఉండేది.
I done it with a lot of conviction, gusto.